హలో ఫ్రెండ్స్ సుపర్ణ లైఫ్ స్టైల్లో ఈరోజు మనం ఒక మంచి ఫుడ్డింగ్ తయారు చేసుకుందాము ఇది చియా ఫుడ్డింగ్ ఎప్పుడు గంటలు గంటలు స్టవ్ దగ్గర కష్టపడి దోశలు ఇడ్లీలు పూరీలు ఇవి చేసుకునే బదులు ఇవి ఇది చేసుకోవటం ఈజీ తినటం కూడా చాలా ఈజీ కలర్ఫుల్గా ఉంది కదా దీన్ని తయారు చేసుకోవటం కోసం బాదం పప్పుల్ని నానబెట్టేసి పొట్టు తీసి వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా బాదం పాలు వచ్చేస్తాయి ఈ బాదం పాలని ఒక గ్లాసులోకి తీసుకొని దీనిలో చియా సీడ్స్ వేసుకోవాలి ఈ బాదం పాలు వద మనం కొబ్బరి పాలు కానీ మామూలు పాలు వేసుకున్న బాగుంటుంది కానీ మనకి రిచ్ ఫైబర్ కావాలన్నా అలాగే మంచి టేస్ట్ కావాలన్నా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ బాదం పాలు అయితే మంచి అనమాట దీనిలో రెండు స్పూన్లు చియా సీడ్స్ వేసి కలిపి నానబెట్టుకుందాం ఈ చియా సీడ్స్లో రిచ్ ఫైబర్ ఉంటుందని తెలుసు కదా అందువల్ల ఇది మలబద్ధకం సమస్యల్ని పోగొడుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ని పోగడుతుంది అంతేకాకుండా రేగులు బాగా క్లీన్ చేస్తుంది బరువు తగ్గటానికి ఇది మంచి ఫుడ్డింగ్ తప్పకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ట్రై చేసాల్సింది తర్వాత ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని కూడా పెంచుతుంది ఇది ఓవర్ నైట్ నానేసరికి మనకి ఇలా గడ్డలాగా వస్తుంది దీన్ని మనం ఒక పెద్ద బౌల్లో షిప్ చేసుకొని దీనిలో మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసి వేసేసుకొని ఇందులో ఇంకా బొప్పాయి కివీసు అలాగే సపోటా కర్బూజ పైనాపిల్ ఇలాంటివి ఏ ఉన్నా అన్నిటినీ కట్ చేసి వేసుకొని కొన్ని డ్రైనట్స్ని కొద్దిగా రోస్ట్ చేసి వేసుకుంటే ఇవి తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా తగులుతూ మంచి టేస్ట్ని ఇస్తాయి ఇవన్నీ బాగా కలుపుకుంటే మనకి చూసారా కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చేసుకోవటం ఈజీ తినటం ఈజీ కదా ఇది కొంచెం తిక్కుగా ఉంది కదా ఇందులో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పప్పులు ఆ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ నీళ్లు కనుక పోసేసి కలిపా ఉంటే కొంచెం లూజ్ అవుతుంది మనకి తినటానికి ఈజీగా ఉంటుంది చక్కగా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత దీన్ని ఈజీగా తినచ్చు ఈజీగా చేసుకోవచ్చు కదా ఇందులో ఇంకా ప్రోటీను కాల్షియము ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయట అందువల్ల మనకి బ్రెయిన్కి కూడా చాలా మంచిది మతిమరుపు రాకుండా బాగా కాపాడుతుందట ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా ఈ చియాసిడ్స్లో వీటిని అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ ఈజీగా తినేయచ్చు ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చు కదా అందుకే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఇది అలాగే వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి దీన్ని ఇలాగే తయారు చేసుకొని మూత పెట్టేసి నైట్ టైమే రెడీ చేసి పెట్టేసుకున్నారంటే మార్నింగ్ వెళ్తూ దీనిలో ఒక స్పూన్ వేసుకొని బ్యాగ్లో వేసుకుంటే ఆన్ ది వే కూడా తినేయచ్చు ఇది తీసుకున్నాక త్రీ ఫోర్ అవర్స్ వరకు మనకు ఆకలేదు మంచి బ్రేక్ఫాస్ట్ కదా తప్పకుండా ట్రై చేస్తారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్ది